జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సరిగ్గా ఒకసారి మనం భూటాన్ కొద్దాం. ఇది చాలా ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్. భూటాన్ ప్రధానమంత్రి లూటే షెరింగ్ పేరు. సో TSHERING షెరింగ్. భూటాన్ ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు నిజంగా ఒక్కసారి డేంజర్ బెల్స్ని మోగిస్తున్నట్టుగా కనబడుతోంది. ఢిల్లీ, భూటాన్, చైనా ఈ మూడు దేశాలకి కూడా డోక్లాం విషయంలో ఈక్వల్ షేర్ ఉంది అంటూ ఆయన ప్రకటించారు. డోక్లాం విషయంలో చైనాని కూడా ఈక్వల్ షేర్ ఉంది అని చెప్పడం, చైనాకి కూడా ఈక్వల్ షేర్ ఉందని చెప్పడం దేనికి సంకేతం? ఇది ఎటువంటి పరిణామాలకు దారితీసే అంశం? ఒక నెల క్రితం భూటాన్ నుంచి ఒక డెలిగేషన్ చైనాకు వెళ్ళి చర్చలు జరిపారు బార్డర్ సమస్యలకు సంబంధించి. డైరెక్ట్గా భూటాన్కి చైనాకి దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్స్ లేవు. చైనీస్ ఎంబసీ థింపులో లేదు, అలాగే థింపు భూటాన్ ఎంబసీ చైనాలో లేదు. వీళ్ళిద్దరు కూడాను న్యూఢిల్లీలో ఉన్నటువంటి చైనీస్ ఎంబసీ ద్వారా వీళ్ళు దౌత్యపరమైన చర్చలు చేస్తారు. అటువంటిది మొట్టమొదటిసారి ఇక్కడి నుంచి ఒక డెలిగేషన్ చైనాకు వెళ్ళి చైనాలో చర్చలు జరిపి వచ్చారు వాళ్ళు. ఆ జరిపి రాగానే నెల రోజుల లోపల ఈ స్టేట్మెంట్ రావడం అనేది చాలా డేంజరస్ సిగ్నల్గా నేను భావిస్తాను. మరి చైనా వీళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందా, లేదా వీళ్ళని కొనే దిశగా ఏమైనా చేసిందా మనకు తెలియదు. ఇదే లోటే షెరింగ్ అన్నటువంటి వాళ్ళ ప్రధాని నిజంగా అప్పుడు డోక్లాం ఘటన జరిగినప్పుడు కానీ దాని తర్వాత కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ కనుక మనం చూసామంటే స్పష్టంగా చెప్పారు ఆయన, డోక్లాం అనేది భూటాన్ భూభాగము, ఇది చైనా ఇక్కడ ఎటువంటి చర్యలు చేయరాదు అని స్పష్టంగా అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్. డోక్లాం మా భూభాగం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు చైనాకు కూడా ఒకటి స్టేక్ ఉంది అంటే అర్థం ఏంటి? మీరు అది చైనాకి ఇవ్వడానికి సిద్ధపడ్డారా? దాని ప్రత్యామ్నాయంగా చైనా మీకు ఏం ప్రామిస్ చేసింది? అంటే డోక్లాంలో మనం వాళ్ళని వెనక్కి తగ్గించాం కదా అని చెప్పి మనం ఊరుకున్నామా? మనం ఊరుకున్నప్పుడు మనకు తెలియకుండా మన వెనకాల వెన్నుపోటు పొడిచి భూటాన్ని మన నుంచి దూరం చేసే ప్రయత్నం చైనా చేస్తోందా అన్నది పెద్ద ప్రశ్న. దీనివల్ల మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వాడు డోక్లాంలో కనుక వస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా మన సిలిగురి కోడర్ను వాళ్ళు కొట్టవచ్చు. అవును, ఎందుకంటే దానికంటే కింద ఉన్నటువంటి చుంబీ వ్యాలీలో చైనీస్ సైన్యం ఉంటుంది. చుంబీ వ్యాలీ నుంచి వాళ్ళకు కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతం వెనకాల ఉన్నటువంటి మన సిలిగురి కారిడర్ వాళ్ళకి కనిపించదు. ఎప్పుడైతే డోక్లాం ప్లాటోకి వస్తారో, డోక్లాంకి వచ్చారంటే కనుక కంప్లీట్గా ఎదురు కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎక్కడ చూసి మనం మొత్తం ఆ కారిడర్ని కట్ చేయగలిగినటువంటి క్షమత వాళ్ళు పెట్టుకుంటారు. భారతదేశానికి అది ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు. మరి ఇటువంటి మన సెన్సిటివిటీస్ తెలిసి, మనకున్నటువంటి సిచ్యువేషన్ తెలిసి మరి భూటాన్ ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందంటే చైనా ఎంత మేరకు వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు తప్పకుండా ఒక ప్రమాద గంటగానే మనం భావించాలి. మరి దౌత్యపరంగా మనం జయశంకర్ గారు, వీళ్ళందరూ, అజిత్ దోవల్ గారు దీన్ని మరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అఫ్కోర్స్ అక్కడ నేను ఇది చైనాకి ఇస్తున్నానని చెప్పలేదు, కానీ వాళ్ళకు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది. ముగ్గురు కలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పడంలో ఇది ఒక ప్రమాదంగానే మనం అది తెలుసు. ఒక 1 ఇయర్ క్రితం మనం ఎప్పుడైతే అబుదాబీలో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మీరు రేస్ చేసిన క్వశ్చన్ నాకు గుర్తొస్తుంది. భూటాన్ ప్రతినిధి ఆ సభలో, ఆ సదస్సులో అటెండ్ అయిన సందర్భంలో, జూమ్ కాల్లో అనుకుంటాను, ఆన్లైన్లో వచ్చినప్పుడు మీరు అడిగారు, యాక్చువల్లీ చైనీస్ క్లచెస్లోకి మీరు వెళుతున్నట్టుగా కనబడుతోంది కదా అని. ఆయన దాన్ని తోసిపుచ్చిన పరిస్థితి ఆ రోజు. ఐ రిమెంబర్, కొంచెం ఒకసారి అప్పుడు గుర్తు చేస్తారా సార్ నాకు కూడా ఒకసారి? కరెక్ట్. వాళ్ళ ఉత్తర భాగంలో, భూటాన్ ఉత్తర భాగంలో రెండు చిన్న వ్యాలీస్ చైనా కబ్జాలో తీసుకుంటోంది. వీళ్ళకి ఏం చెప్పారంటే, మాకు మీరు ఈ డోక్లాం వ్యాలీని మాకు ఇచ్చేయండి, డోక్లాం ప్రాంతం మాకు ఇచ్చేయండి, ఆ రెండు మీకు వెనక్కి ఇచ్చేస్తామని చెప్తున్నారు. అది సస్యశ్యామలమైన ప్రదేశాలు, అక్కడ వాళ్ళ గొర్రెలు ఆవులు అన్ని మేపుకునేటువంటి ప్రాంతం అది, అది మీకు వెనకాలకి ఇచ్చేస్తాము. మీ బార్డర్ని మేము ఫిక్స్ చేసేస్తాం, తర్వాత ఇబ్బంది ఉండదు, బార్డర్ మనం రాసేసుకుందాము, ఫైనల్గా సంతకాలు పెట్టుకుందాం, డోక్లాం మాకు ఇచ్చేయండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడే ప్రపోజల్ పెట్టారు అప్పుడే. తర్వాత వాళ్ళు వినకపోయేసరికి ఆ సైన్యాన్ని తీసుకురావడం, రోడ్ కన్స్ట్రక్షను, మన వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడడం, ఇవన్నీ తర్వాత జరిగిన ఘటనలు. అందుకే నేను అప్పుడు అతను అడిగిన ప్రశ్న ఇదే. మీ డిఫెన్స్ సెక్రటరీయా, ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించిన వచ్చారు. సో మనం అప్పుడు చెప్పడం జరిగింది. అతను అడిగాను, నేను అడిగితే సరే అతను డిప్లొమాటిక్గా తప్పించుకున్నాడు ఆయన, కానీ మనకు తెలుసు అక్కడ పరిస్థితి ఏంటో. అలాగే శ్రీలంకన్ రిప్రజెంటేటివ్ కూడా నేను అడిగాను అప్పుడు,
మీరు మీరు చాలా దారుణమైన పరిస్థితుల్లో వెళ్తున్నారు మీరు అంటే విఆర్ వెరీ హ్యాపీ, బాగున్నాం మేము, మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు. తోసిపుచ్చాడు ఆయన, కానీ తర్వాత చూసాం పరిణామాలు ఏమైందో తెలిసి. ఇన్ఫాక్ట్ రామాధవ్ గారు నన్ను తర్వాత కలిసినప్పుడు చెప్పారు నన్ను, అవును నువ్వు అడిగిన ప్రశ్న ఆయన దగ్గర సమాధానం ఆయన అలా చెప్తాడు అన్నారు ఆయన. కాబట్టి ఎనీవే భూటాన్ కూడా అదే అటువంటి పరిస్థితి. క్రమేపీ మన చుట్టూతన ఒక ఉచ్చు బిగిసే దిశగా చైనా ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తోంది. ఆ ఊబిలో భూటాన్ కూడా ఇరుక్కునేటువంటి ప్రమాదం మనకు కనిపిస్తోంది. సరే, భారత ప్రభుత్వం కూడా ఊరుకోదు కదా, మనం చేయవలసినటువంటి చర్యలు మనం కూడా చేయాలి. చైనా నుంచి వాడికి సామాన్ రాలేదు, 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సామాన్ రావాలి వాడికి. ఎందుకంటే టిబెటన్ ప్లాటోలో వాడు రాదు, అది చాలా దూరం నుంచి సామాన్ తీస్తే కానీ వాడికి రాదు. నిజంగా భూటాన్ ఎవరి మీద డిపెండ్ అవ్వాలంటే భారతదేశం మీదే. ఆయిల్ దగ్గర నుంచి పొద్దున కావాల్సితే వాడికి కావాల్సిన వంట నూనె దగ్గర నుంచి ప్రతిదీ కూడా భారతదేశం మీద డిపెండ్ అవ్వాల్సిన దేశం అది. కాబట్టి మనతోటి కనుక వాళ్ళు ఇటువంటి చర్యలు చేస్తే మనకున్న లివర్స్ మనం ఏం చేయగలం, అది కూడా చేయగలము. ఒకవేళ అంత పరిస్థితి వస్తే కనుక కొంత దండనీతి కూడా మనం చేయవలసిన అవసరం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.